ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ దేవానికి స్తోత్రం మహిమగల తండ్రి నీ మహాపరిశుద్ధ నామానికి స్తోత్రములు నీ కృపను బట్టి ప్రేమను బట్టి వాత్సల్య బాహుళ్యతను బట్టి ఈ దినం మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఈ దినం నీ వాక్యం చదువుకునిచుండగా నీ లేఖన భాగంలో నుండి మాతో తేటగా మాట్లాడండి సకల విధ అభ్యంతరాలు ఆటంకాలు గలిబిలి కీడు చీకటి కలవరం దూరపరిచి సమస్తమును మీకు లోపరిచి మీ నామానికి మహిమ కలుగునట్లుగా మా ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరచమని నీ రక్తముతో కించివేయమని యేసయ్య నామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ రీతిగా మనమంతా కూడుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ దిన లేఖన భాగానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం మనం చదవవలసిన లేఖన భాగాలు మనకు అక్కడ స్క్రీన్ మీద కనబడుతూ ఉన్నాయి. దయచేసి శ్రద్ధగా ఆసక్తి కలిగి మీరు ప్రభు సన్నిధిలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మొదటిగా సంఖ్యాకాండం 14 అధ్యాయం చదువుకుందాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే హరోన్ల పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేళ చావలేదు, ఈ అరణ్యమందు మేమేళ చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్ముని దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదుమని ఒకనితో ఒకటి చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వసమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు, ఎపన్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకుని, ఇశ్రాయేలుల సర్వసమాజముతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలని అనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికీ కనబడిను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచిక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయిందురు, నేను వారికి స్వాస్థ్యం ఇక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు, నీవి నీ బలము చేతని ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించుతివి కదా, వీరి దేశ నివాసులతో ఆ సంగతి చెప్పి ఇందురు, యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడని వాడవనియు, నీ మేఘం వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావని వారు వినియున్నారు గదా. కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించానని చెప్పుకుందురు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడును ఉన్నాడని నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చేది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవముతోడు భూమి ఎంతో యెహోవా మహిమతో నిండియుండును, నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను
నా మహిమను చూచి నీ మనుషులందరూ ఈ పదిమారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకున్ను. మాలికీలను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. మరియు యెహోవా మోషే హరునులకు ఇలాగూ సెలవిచ్చాను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహింపవలేను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నువ్వు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడలను చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా శణిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయం. అయితే వారు కొల్లపోవుదురనియు మీరు చెప్పిన మీ పిల్లలు నేను ఆ దేశంలో లోపలికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు అరణ్యములో క్షయముగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు తెలుసుకుందరు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగి సర్వసమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఎక్కడనే చనిపోదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గుర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వసమాజం అతని మీద సణుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గుర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడుగు యెహోషువయు యెఫున్నె కుమారుడుగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలులందరూ తమ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి, చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలీకీలు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరు గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయను పాళ్యములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీలు కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హాతము చేసిరి. 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవుల్లోని దాన్ని కానీ గొర్రె మేకల్లో దాన్ని కానీ దహన బలిగానైనను బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛ అర్పణగాననియో నియామక కాలముందు అర్పించినదనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు అర్పణం నర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళపిండిని నైవేద్యముగా తేవలను. ఒక్కొక్కడు గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయుటకే 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ళపిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మృక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలి అర్పించుటకైనను నువ్వు దహన బలిగానైనను బలిగానైనను కోడిదూడను సిద్ధపరిచినడలా ఆ కోడితో కూడా పడిన్నర నూనె కలపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పించవలను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్షారసము పానార్పణముగా తేవలను. ఒక్కొక్క కోడితో కూడాను, ఒక్కొక్క పొట్టేలతో కూడాను, గొర్రె పిల్లలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగూ చేయవలను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికి అట్లు చేయవలను. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణములు తెచ్చినప్పుడు అలాగుననే చేయవలను. మీ యొద్ద నివసించు పరదేశి కానీ మీ తరములలోనున్న మీ మధ్యనున్న
వాడెవడు గాని యెహోవాకి ఇంపైన సువాసన గల హోమ అర్పించుకొనినప్పుడు మీరు చేయినట్లే అతడును చేయవలెను. సంఘమున కనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీయు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయ విధి ఉండవలెను. యెహోవా మోషేకు లాగు సెలవిచ్చెను, నీ ఇశ్రాయేలు తిట్లను నేను మిమ్మల్ని కొనిపోచున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు దైశపు ఆహారమును తిననప్పుడు ప్రతిష్టార్పణమని యెహోవా కల్పించవలెను. మీరు ఆ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణము అర్పింపవలను, కళ్ళపు అర్పణ వలె దాన్ని అర్పింపవలను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలు నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలను. యెహోవా మోషేతో చెప్పిన ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటు పైన మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడిన ఎడల సర్వసమాజం యెహోవాకి ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను. యాజకుడు ఇశ్రాయేల సర్వసమాజము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. తెలియకయే దాన్ని చేసిన గనుక క్షమించబడును. వారు పొరపాటును చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలను. అప్పుడు ఇశ్రాయేల సర్వసమాజమేమి, వారి మధ్యన నివసించు పరదేశి ఏమి క్షమాపణ నందును. ఎలయనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుట తటస్థించను. ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకుని రావలను. పొరపాటుని యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనుక తెలియకయే పాపము చేసిన వారి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయును. వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుట వలన వాడు క్షమాపణ నందును. ఇశ్రాయేలులో పుట్టినవాడే గాని, వారి మధ్య నివసించు పరదేశీయే గాని, పొరపాటుని ఎవడైనను పాపం చేసిన ఎడల వానికి నీ మీకును విధి ఒక్కటే ఉండవలను. అయితే దేశమందు పుట్టినవాడే గాని, పరదేశీయే గాని, ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే అద్దుకును, అహరోనద్దుకును, సర్వసమాజమునద్దుకును వాణ్ణి తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలను, సర్వసమాజం పాళెం వెలుపల రాళ్లతో వాణ్ణి కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజం పాళెం వెలుపలికి వాణ్ణి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టాను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీ ఇశ్రాయేలు తీట్లను వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నూలి సూత్రం తగిలింపవలను. మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులు ఇండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీ దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను, మీ దేవుడనైన యెహోవాను నేనే. 16వ అధ్యాయము. పదహారవ అధ్యాయము. లేవికి మునుమనవుడను, కహాతుకు మనవుడను, ఇసహారు కుమారుడు నాకు కోరహు రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాన్ అభిరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇస్రాయిల్లో పేరు పొందిన సభకులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు,
ఈ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలిపడింది. అటు తరువాత అతడు కొరహుతోనూ వాని సమాజముతోను ఇట్లేనను, తగినవాడు ఎవడో, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చు, ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన ఎద్దుకు చేర్చుకును. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకున్ననో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో మాకు ఇక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన ఎద్దుకు చేర్చుకుంటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజముల నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు, ఇందు నిమిత్తము నీవు నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతడికి విరోధముగా మీరు సనగనేలా నేను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాన అభిరాములను పిలువనంపించి, అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలుతేనులు ప్రవహించే దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావలెనా? అంతేకాదు, నువ్వు పాలుతేనులు ప్రవహించే దేశంలోనికి మమ్మను తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుష్యుల కన్నులను ఓడదీయదువా, మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలు కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకును, ఒక్క గాడిదనైనా వారి యుద్ధ నేను తీసుకునలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యుద్ధ మనవి చేసింది. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమాజం అనగా నీవును వారును అరుణును రేపు యెహోవా సన్నిధిని నిలవలను, మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధిని తేవలను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును దనిలిచ్చిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దుకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగి చేయగా యెహోవ మహిమ సర్వసమాజమునకు కనబడిన. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములు నవతులకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలిపడి, సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, కోరహు దాతాన అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాన అభిరాముల యుద్ధకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడి దుష్టుల గుడారముల యుద్ధం నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారి నశింపకిండినట్లు వారికి కలిగినదేది ముట్టకుడు అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాన అభిరాముల నివాసముల యుద్ధ నుండి ఇటు అటు లేచిపోగా దాతాన అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకుందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం మీరు పొందని ఎడల, సమస్త మనుష్యులకు కలుగునేదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములు కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను అనిను. అతడు ఆ మాటలను చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవిడిచ్చాను, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మిరింగివేసి మరియు వారును, వారి సంబంధులందరినూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మిరింగివేశాను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టుపక్కలనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మిరింగివేయునేమో అనుకుని చుప్పారిపోయిరి. మరియు యెహోవా యుద్ధ నుండి అగ్గిని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకి లాగు సెలవిచ్చాను, నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు తిట్లను ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.
ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దుపార్తులను తీసుకుని బలిపీఠమును కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. మరి యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపమర్పింప సమీపించి కోరహువలను అతని సమాజములను కాకుండునట్లు ఇశ్రాయేలులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఎత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరియు ఇశ్రాయేలుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు సమాజం మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునందుకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరిను. తెగులు మొదలుపెట్టనని హరునుతో చెప్పగా మోషే చెప్పినట్లు హరును వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగాను. కోరహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర మోషే యద్దకు తిరిగి వచ్చాను. 17వ అధ్యాయము. యెహోవ మోషేకి లాగు సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి పితరుల ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయువు, లేవి కర్ర మీద అహరును పేరు రాయవలను. ఎలైనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారంలో నేను మీ శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందినో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచాను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇశ్రాయేలులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునేది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరును కర్రను మరల శాసనమే ఎదుటి ఉంచుము. వారు చావుకుండినట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలం అణిచివేసిన వాడవవుదు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను, అలాగుననే చేశాను. అయితే ఇశ్రాయేలు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోయి తుమే, మేమందరం నశించిపోతుంది. యెహోవా మందిరమును సమీపించు ప్రతివాడును చచ్చును, మేమందరము చావలసి ఉన్నదా అని పలికిరి. 18వ అధ్యాయము. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవు నీ కుమారులు నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవు నీ కుమారులను నీ యాజకత్వ దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను. వారి నీతో కలిసి పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యం గుడారం ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావుకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమున యొద్దకైనను సమీపించవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను. అన్యుడు మీ యొద్దకు సమీపించకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను. అప్పుడు ఇశ్రాయేలుల మీదకి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలుల మధ్య నుండి
లేవీలైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారి యెహోవాను మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీటపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి వాటి దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్షనందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకు నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడిన అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధమైన స్థలములో మీరు వాటిని తినవలను. ప్రతి మగవాడును దానిని తినవలను. అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠించబడినదియు ఇశ్రాయేలు అల్లాడించు అర్పణములన్నీయు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడల వలన వాటిని ఇచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారి యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములన అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చి తిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలులో మీదు కట్టబడిన ప్రతివాడు ప్రతి వస్తువు నీదగును. మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోనూ ప్రతి తొలిచూలియు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయించి విడిపించవలను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లలను వెలయించి విడిపించవలను. విడిపించవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తొలప పరిమాణమును బట్టి పరిశుద్ధ మందిరం యొక్క తొలప పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలిని, గొర్రెపిల్ల యొక్క తొలిచూలిని, మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నువ్వు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహించవలను. కానీ వాటి మాంసము నీదగును. అల్లాడింపబడి బోరయు కుడిజబ్బయ్యి నీదయ్యినట్లు అదియు నీదగును. ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకుని నీ కుమారులకు నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో కూడా నీ సంతతికి యెహోవా సన్నిధి నిత్యము స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశంభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలుల పాపము తగిలి చావకుండునట్లు వారి ఇక మీదట ప్రత్యక్ష గుడారంకు రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులు ఎందురు. ఇశ్రాయేలుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలుల యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పించి దశంభాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలుల మధ్యను స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవీలతో ఇట్లను, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యము ఇప్పించిన దశంభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా దశంభాగంలో దశంభాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలను. మీరు మీకు వచ్చు ప్రతిష్టార్పణపు కళ్ళపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలను. అట్లు మీరు ఇశ్రాయేలుల యొద్ద పుచ్చుకొని మీ దశంభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును యాజకుడైన అహరోనికి ఇవ్వవలను. మీకు ఇవ్వబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠించవలను. మరియు నీవు వారితో, మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను, ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబకులను ఏ స్థలమందైనను దాన్ని తినవచ్చును. ఏలైనగా ప్రత్యక్ష గుడారంలో మీరు చేయ సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి
ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పు. 19వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చాను, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలు కలంకం లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడిమోయనిదియు నేను ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పు. మీరు యాజకుడైన ఎలియాజరునకు దాన్ని అప్పగింపవలను. ఒకడు పాళ్యం వెలుపలికి దాన్ని తోలుకుని పోయి అతని ఎదురు దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెం వ్రేలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యని దహింపవలను. దాని చర్మము మాంసము రక్తము పేడయు దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలు వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత పాళ్యములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. మరి అపవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళ్యం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రం చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు తుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. ఇది ఇశ్రాయేలులకును వారిలో నివసించి పరదేశులకు నిత్యమైన కట్టడ. ఏ నర శవమునకైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడయ్యుండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున అపవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకునని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకుని ఎడల వాడు యెహోవా మందిరమును చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. పాప పరిహారార్థ జలము వారి మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు ఆ గుడారములో ఒక గుడారములో చచ్చిన ఎడల దాన్ని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించి ప్రతివాడును ఆ గుడారంలోనున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుష్యుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడయ్యుండును. అపవిత్రుని కొరకు వారి పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునవలను. పాత్రలో వేయబడిన భస్మం మీద ఒకడు నీరు పారు నీళ్లు పోయవలను. తర్వాత పవిత్రుడైన ఒకడు ఈ సోపు తీసుకున్న నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడున్న మనుష్యుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుడి మీద దాన్ని ప్రోక్షించవలను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు తుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజముల నుండి కొట్టివేయబడను. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచాను. పాప పరిహార జలం వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడి ఏదనగా పాప పరిహారార్థ జలము ప్రోక్షించి వాడు తన బట్టలు తుక్కొనవలను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము. దాన్ని ముట్టు మనుష్యులందరూ సాయంకాలం వరకు అపవిత్రులయ్యుందురు. 20వ అధ్యాయము. మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి బాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేనందున ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున
వారు మోషే అహరోనులకు విరోధముగా పోగయ్యారు. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు అరణ్యములోనికి యెహోవా సమాజమునకు మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకి లాగు సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడును, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు నువ్వు త్రాగుటకిమ్. యెహోవా అతనికి ఆజ్ఞాపించున్నట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులార వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతురి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడెను. ఎలాగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యన తను పరిశుద్ధపరచుకొనెను. మోషే కాదీసు నుండి ఏదోము రాజునంతకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది, మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి, ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి, మేము యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన మా మొర్రను వినెను. దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించాను, ఇదిగో మేము మీ పొలిమేరల చివర కాదేశ పట్టణంలో ఉన్నాము, మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము, పొలములలో బడి అయినను, ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు తాగము, రాజమార్గమును నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటి వరకు కుడివైపునకు నువ్వు ఎడంవైపునకు తిరగకుండా పోయేదమని చెప్పించాను. ఏదో మీలు నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతుడికి ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇశ్రాయేలు, మేము రాజమార్గముననే వెళ్ళేదాము, నేనున్న పశువులను ఆ నీళ్లు త్రాగునెడల వాటి విలువనిచ్చుకుందాము, మరేమీ లేదు కాలినడకనే దాటిపోదాము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానియకూడదనేను. అంతటి ఏదోము బహుజనముతోనూ మహాబలముతోను బయలుదేరివారికి ఎదురుగా వచ్చాను. ఏదోము ఇస్రాయేల్ తమ పొలిమేరల్లో దాటిపోవుడు వరకు పొలిమేరల్లో పడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇస్రాయేల్ అతి అద్దె నుండి తొలగిపోయేరి. అప్పుడు ఇస్రాయేల్ సర్వసమాజం కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చాను. యెహోవా ఏదోము పొలిమేరల యుద్ధనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా మెరీబా నీళ్ల యుద్ధ మీరు నా మాట కనుక నా మీద తిరుగుబాటు చేసి తిరిగనుక నేను ఇస్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశించడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునికి తొడిగించు, అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి. మోషే అహరోను వస్త్రం తీసి అతని కుమారుడైన ఎలియాజరునికి తొడిగించాను, అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తర్వాత మోషే ఎలియాజరును కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖం సలిపిరి. 21వ అధ్యాయం. ఇశ్రాయేలు అతారీయుల మార్గములు వచ్చుచున్నారని దక్షిణ దిక్కును నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నువ్వు మా చేతికి ఈ జనమును బుత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలం చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారిని వారి పట్టణములను నిర్మూలం చేసిరి. అందువలన చోటికి హోర్మా అని పేరు పెట్టబడి వారు ఎదోము దేశమును చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయం సముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లింది.
కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితివి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ని వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బతికెను. తర్వాత ఇశ్రాయేలు సాగి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కుననగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయో అభారిమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదులోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరియల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించి అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరియలకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనుటమాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బేయరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలు పాట పాడిరి, బావి ఉబుకుము దాని కీర్తించుడి, బావి ఏలుకులు దాన్ని తవ్విరి. తమ అధికార దండముల చేత కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలియేలుకును, నహలియేలు నుండి బామూతుకును, మోయాబు దేశం నుండి లోయలోనున్న బామూతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకును వచ్చిరి. ఇశ్రాయేలు అమోరియల్ రాజైన సిహోను వద్దకు దూతలను పంపి, మమ్మల్ని దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావులు నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటి వరకు రాజమార్గములలోనే నడిచిపోయేదమని అతనితో చెప్పించిరి. అయితే సిహోను ఇశ్రాయేలును తమ పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సిహోను తమ సమస్త జనమును కూర్చుకుని ఇశ్రాయేలు సరిహద్దులను సిహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇశ్రాయేలును ఎదుర్కొనుడు అరణ్యములోనికి వెళ్ళి యహజుకు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేసి ఇశ్రాయేలీలు 21:24 ఇశ్రాయేలు వాని కత్తి వాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బూకు వరకును అనగా అమోరియల దేశం వరకు స్వాధీనపరుచుకుని అమోరియల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకునేవి. ఇశ్రాయేలు అమోరియల పట్టణములన్నిటిలోను హెజ్బోనులోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి. హెజ్బోను అమోరియలు రాజైన సిహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వారి దేశమంతకి పట్టుకొనిను. అట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, హెజ్బోనుకు రండి, సిహోను పట్టణము కట్టవలను, దాన్ని స్థాపించవలను, హెజ్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సిహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను, అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చాను, అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చాను, మోయాభునికి శ్రమ కమిషు జనులారా మీరు నశించి తిరి తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియల రాజైన సిహోనుకు చేరగా ఇచ్చాను, వాటి మీద గురిపెట్టి కొట్టి మీ దీబోను వరకు హెజ్బోను నశించాను, నోఫహు వరకు దాన్ని పాడు చేస్తుంది, అగ్ని వలన మెదేబా వరకు పాడు చేస్తుంది. అట్లా ఇస్రాయేలు అమోరి దేశంలో దిగిరి మరియు
యాజెర్ దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గమునకు వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయులో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లెను, అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జన్మను అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోన్లో నివసించిన అమోరియల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నిచ్చేయదు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జన్మను హతం చేసి అతని దేశమును స్వాధీనపరుచుకుని. 22వ అధ్యాయం. తరువాత ఇస్రాయేలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్ధాను తీరమున మోయాబు మైదానంలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమోరీకులు చేసినదంతా చూసింది. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇస్రాయేలులకు జంకిరి. మోయాబీయులు మిద్యాని పెద్దలతో, ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు జనసమూహం అనే చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమున సిప్పోర కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతూరుకు దూతల చేత ఈ వర్తమానం పంపింది. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తుల నుండి వచ్చాను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించు, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదినేమో, అప్పుడు నేను దేశముల నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీ దీవించేవాడు దీవింపబడిననియు శపించేవాడు శపించబడిననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్ముని చేత పట్టుకుని బిలాదునద్దకు వచ్చి బలాకు మాటలను అతనితో తెలియచెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండు, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని. అప్పుడు మోయాబు అధికారులు బిలామునద్దు మస చేసిరి. అప్పుడు బిలామునద్దుకు వచ్చి, దేవుడు బిలామునద్దుకు వచ్చి, నీ యొద్దను నీ మనుషులు ఎవరిని అడుగుగా, బిలాము దేవుని తిట్లేనని, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనం ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చాను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ జనులను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాక అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకునద్దుకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానుల్లడాయనైనరి, అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను. వారు బిలామునద్దుకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమి అడ్డము చెప్పుకుము, నేను నీకు బహుఘనత కలగచేదు, నువ్వు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటిడి వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నద్దుకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలవన వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను ఇంతతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళిచుండగా దేవుని కోపం రగులుకొని యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. అతడు తన గాడిదనెక్కి పోచుండగా అతని పనివారి ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచాను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దానికి దారికి మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమిన గనుక అతడు దాన్ని మరలా కొట్టాను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోట నిలువుగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిను. గనుక బిలాము కోపం మండి తన చేతికర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక, అది నీవు నన్ను మారుకొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నువ్వు నా మీద తిరగబడితివి,
నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియందు నేను గాడిదతు అనెను. అందుకు గాడిద, నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కాన నేను ఎప్పుడైనను నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి నమస్కారం చేయ సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించిద్దునని అతనితో అని చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుష్యులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాగ్ అధికారులతో కూడా వెళ్ళాను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పులిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొన బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుకునే నీ ఎద్దుకు దూతలను పంపి ఉంటుని కదా, నా ఎద్దుకు నీవేళ రాకపోతివి, నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ ఎద్దుకు వచ్చితిని, అయినా ఏమి, ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా, దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలామును అతని ఎద్దునున్న అధికారులకు పంపాను. మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని అచ్చోట ఎక్కించాను. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం. ఒక విశ్రాంతి దినమున ఆయన పంటజాలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు తుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరు ఎందుకు చేయుచున్నారని వారిని అడుగగా యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసినది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సభకు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడుండెను. శాస్త్రులను పరిశైలను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచ చేయగలవానితో నీవు లేచి మధ్య నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచాను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయడ ధర్మమా, కిడి చేయడ ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలయిజూచి నీ చెయ్యి చాపమని వారితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వారి చెయ్యి బాగుపడాను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదుమని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుట కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటేందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరి వారికి అపొస్తలులని పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురుని మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, పిలుప్పు, బర్తులోమై, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతి యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదాన మంది నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును యూదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారిని వచ్చి స్వస్థత నొందిరి.
ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయన్ని ముట్టవలనని యత్నం చేసెను. అంతటా ఆయన శిష్యులు తట్టు పారజూచిట్లెనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనియున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుడి నిమిత్తం మనుష్యులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదయుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో, ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకును అదే విధముగా చేసిరి. వినిచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవు అని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతి వానికి నీ ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవు అని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో, అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మను ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్ము ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరిని యొద్ద మరలా పుచ్చుకొని వాళ్ళని నిరీక్షింతురో, వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొని వెళ్ళనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చైన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులు ఎందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టులైన ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను గురించి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారున్నట్టు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలోనున్న ధూళము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూడనేలా. నీ కంటిలోనున్న ధూళమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని ఎలాగో చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేయను, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, పోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు తన ధనని చెడ్డధన నిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుతే ఎందుకు? నా యద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలని నుండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాట గొప్పదని చెప్పాను. 7వ అధ్యాయం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహోములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండేను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దుకు పంపాను. వారు యేసునందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించానని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునేరు. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా
శ్రమ పుచ్చుకొనవద్దు. నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చేటకు పాత్రుడునని నేను ఎంచుకోనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేను నేనంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండిరి. ఆయన ఊరి గమనిత ఎత్తుకు వచ్చి అప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి అడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడాలెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతన్ని తన తల్లికి అప్పగించాను. అందరూ భయక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమని గ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచిరి. ఆయనను గూర్చిన సమాచారం యూదయందంతటకును చుట్టుపట్ల ప్రదేశములందంతటను వ్యాపించను. యోహాను శిష్యుల సంగతులు నీవు అతనికి తెలియజేసిరి. అంతటి యోహాను తన శిష్యుల ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకరిని గారు కనిపెట్టుకుని వాళ్ళనా? నీ అడుగుటకు వారిని ప్రభునద్దుకు పంపాను. ఆ మనుషులు ఆయన ఎద్దుకు వచ్చి, రాబోవాడవు నీవేనా? లేక మరి ఒకరిని కొరకు మేము కనిపెట్టుకుని వాళ్ళనా అని అడుగుటకు బాప్తిసం ఇచ్చి యోహాను మమ్ముని ఎద్దుకు పంపానని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డు వారికి చూపును దయచేశాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపునందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలోగుచున్నారు, చెవిటి వారు వినిచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, భేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గురించి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళుతిరి? గాలికి కదులుచున్నారు ఇల్లునా? మరేమి చూడ వెళుతిరి? సన్నపు బట్టలు ధరించుకొని వారినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించు వారు రాజగృహములలోనందురు. అయితే మరేమి చూడ వెళ్ళుతిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతనికి ముందుగా పంపుచున్నాను, అతడి నీ ముందరని మార్గము సిద్ధపరచు అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునిరు. గాని పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి తరము మనుష్యులను నేను దేనితో పోల్చదును? వారు దేన్ని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చునియండి, మీకు పిల్లన గురువు ఊదితమి గాని మీరు నాట్యమాడారైతిరి, ప్రలాపించితమి కానీ మీరు యాడ్వర్ అయితిరి అని ఒకరితో ఒకటి చెప్పుకొని పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి రొట్టె తినకయు ద్రాక్షరసం తాగేకు వచ్చిన గనుక వీడు దెయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయ సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు. అయినను జ్ఞానం జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందునను. పరిసయ్యులు ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చొని ఉండగా ఆ ఊరిలోనున్న పాపాత్మురాలిని ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూశాను. ఆయనను ఆయనను పిలిచిన పరిసయ్యుడు చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును,
ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పుమనెను. అందుకు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు ఇచ్చిండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి ఇద్దరు ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించను చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించిన వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించుతువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లని, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో తన నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించాను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండి వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. లూకా సువార్త 8వ అధ్యాయం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేయుచుండగా 12 శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించి వచ్చిరి. బహుజన సమూహములు కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎద్దుకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుటగా కొన్ని విత్తనములు త్రావు ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను. మరికొన్ని రాతి నేలను పడి వలిచి చెమ్మలేనందు నిండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడిను, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నిచివేశాను. మరికొన్ని మంచి నేలను పడిను, అవి మొలిచి నూరంతలుగా ఫలించను. నేను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్ప అని బిగ్గరగా చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగగా ఆయన, దేవుని రాజ్య మర్మము లిరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, ఇతరులైతే చూచి చూడకి వినియు వినక్ గ్రహింపకి ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా భోజించబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం, త్రొక్కబడిన త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమును తొలగిపోదురు. ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతనం ధనభోగముల చేతనం అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడనూ దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు కానీ లోపలికి వెలిగించు వారికి లోపలికి వచ్చేవారికి వెలుగు ఆకపడవలని నీ దీపస్తంభం మీద దాన్ని పెట్టును. తేట పరచబడని రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయూ బయలుపడకయూ ఉండు మరుగైనది ఇదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తన కలిగినదియు తనకు కలదని అనుకునినది కూడా తీసివేయబడును. గనుక మీరెలాగ వినిచున్నారో చూచుకునుడని చెప్పాను. ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎద్దుకు వచ్చి జనులు గుంపుగా ఉండుడి చేత ఆయన దగ్గరకు రాలేకపోయేరి. అప్పుడు నీ తల్లియుని సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన, దేవుని వాక్యమే, దాని ప్రకారం జరిగించు, వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మరునాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరేది. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగుడు గద్దింపగానే
అవి అణగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆశ్చర్యపడి వారు గలిలేకి ఎదురుగా ఉండు గెరసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చాడు. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండివాడు కాడు. వాడు యేసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతోనికేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొని చున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మగా ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచు వచ్చను గనుక వాణిని గొలుసులతో కాళ్ళ సంఖ్యలతో కట్టి కావలి అందించిరి. కానీ వాడు బంధకములను తెంపగా దెయ్యం అన్ని అడవిలోనికి తరుముకొని పోయాను. యేసుని పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండిను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తనకు ఆజ్ఞాపింపవద్దని ఆయన్ని వేడుకొని అక్కడ విస్తారమైన పందుల వంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు దెయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందుల్లో చొచ్చాను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చాను. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసునద్దుకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుటి చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత పొందునో జనులకు తెలియజేయగా గెరసీన్ల ప్రాంతములలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులైరు గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయన్ని వేడుకొనిరి. ఆయన దోని ఎక్కి తిరిగి వెళుచుండగా దెయ్యములు వదలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనిను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడి దిగెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి తనకెట్టి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసిన పట్టణమందంతటా ప్రకటించాను. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండేరు గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనని చేర్చుకొడిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ళ ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరును, మేమెడగమన్నప్పుడు పేతు ఏలినవాడా, జనసమూహంలో క్రిక్రిసి నీ మీద పడుచున్నారనగా, యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని, తాను మురుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుటి సాగిలిపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టెను, వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వాటి అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయేనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానాలు లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచాను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాను. ఆమె తల్లిదండ్రులు విస్మయం ముందిరి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి.
నీ మోతలు సమస్యలు పశువులగాను పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు నుండి మీ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదివి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని చూ రక్షించు వాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు సాటిగా చేయుదురు? దానికి సాగిలిపడి నమస్కారం చేయుటకి సంచి నుండి బంగారం మెండుగా పోయేవారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపింపవలని కంసాలికి కూలికి పిలుతురు. వారు భుజం మీద నుండి దాన్ని ఎక్కించుకుందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. వారు భుజం మీద నుండి దాన్ని ఎక్కించుకుందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోట విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరం చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండు, అతిక్రమం చేయవారలారా దీన్ని ఆలోచించుడి, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడు, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర ప్రక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాణ్ణి పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను. కఠిన హృదయ నీతికి దౌరభగానున్న వారలారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు, సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. 47వ అధ్యాయం. కన్యకైన బబులోను క్రిందకి దిగి మంటిలో కూర్చుండు, కల్దీయుల కుమారి సింహాసనం లేక ఈ నేల మీద కూర్చుండు. నీవు మృదువు అని అయినను సుకుమారివని అయినను జనులిక మీద చెప్పరు. తిరగడ దిమ్మలు తీసుకుని పిండి విసురుము, నీ ముసుగు పారవేయము, కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము, కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన అవమానం వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతి ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా అని మీ విమోచకునికి పేరు, మా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారి మౌనముగా ఉండి చీకటిలోనికి పొమ్ము, రాజ్యములకు దొరసాని అనేక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడిన స్వాస్థ్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి ఎందుకు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసాని ఎందు నిన్ను వణుకుని వీటిని ఆలోచింపకపోతువి, వాటి ఫలమేమోనో మనసుకు తెచ్చుకొనకపోతువి. కాబట్టి సుఖాశక్తురాలవై నిర్భయముగా నివసించుచు, నేనే ఉన్నాను, నేను తప్ప మరెవరును లేరు, నేను విధవరాలని కూర్చుండను, పుత్ర శోకం నేను చూడనని అనుకునిచున్నదానా? ఈ మాట విను, ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకునేను, ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. ఆ చెడుతనము నీవు ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటేవి. నేనున్నాను, నీ చెడుతనము నీవు ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడడని అనుకుంటేవి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసింది. కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకుని జాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారింపలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకు అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వల్ల నువ్వు అలసి ఉన్నావు.
జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదిరేమో ఆలోచించు. వారు కొయ్య కాలువలే నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకున్నట్టుకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకున్నదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితువో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యం మొదలుకుని నీతో వ్యాపారం చేయవారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు. నిన్ను రక్షించేవాడు ఒకటైన ఉండడు. యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలును పేరు కలిగిన వారలారా, 47వ అధ్యాయం. యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలును పేరు కలిగిన వారలారా, యూదా జనుల నుండి బయలుదేరి వచ్చిన వారే, యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామము స్మరించుచు, నీతి సత్యములను అనుసరించు పని వారలారా. ఈ మాట ఆలకించుడి, వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యముల అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించాను. నీవు మూర్ఖుడువనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఎత్తడదనియు నేను ఎరిగియుండి, నా విగ్రహం ఈ కార్యములు జరిగించననియు, నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహం దీన్ని నియమించననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారం నీకు తెలియజేసి తిని అది జరగక మునిపే దాన్ని నీకు ప్రకటించి తిని నీవు ఆ సంగతిని వినియున్నావు. ఇదంతయు ఆలోచించు, అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నేను మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఆ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెలియబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. నేను నిర్మూలం చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపం మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగబెట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నిమిత్తము నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తం భూంపునాది వేశాను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేశాను. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడు వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారం బబులోనుకు చేయను. అతని బాహుబలము కల్దీల మీదకు వచ్చాను. నేనే ఆజ్ఞయించిన వాడని, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా ఎద్దుకు రండి, నా మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నేను యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలని నేను ఎంత కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను, నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును. నీ సంతానము ఇసుకవల విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువులే విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశముల నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలముల్లో ఆయన వారిని నడిపించాను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబ్బక చేశాను. ఆయన కొండను చేల్చక నీళ్లు ప్రవాహముగా బయలుదేరాను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఈ మాటల్ని మన వినికిడిలో భద్రపరచునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇంత ఓపిగ్గా వాక్యం విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ విలువైన మంచి సమయంలో చాలా శ్రేష్టమైన సంగతులు, వాగ్దానాలు, హెచ్చరికలు
ఎన్నో అమూల్యమైన మాటలు ప్రభు మనల్ని దర్శించాడు. ఈ మాటల చేత మనం కట్టబడాలి, వర్ధిల్లాలి. మన మార్గం నిశ్చయంగా తేజరిల్లుతుంది. ఏ విషయంలో కలవరపడద్దు, కంగారు పడద్దు. ప్రభు తప్పకుండా మీకు మేలు చేస్తారు. ఈ పరిచయను అనేకులకు పరిచయం చేయండి. మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని మీరు నొక్కితే ఇక్కడ మనం ఏ వీడియో పెట్టినా అది మీకు నోటిఫికేషన్ వస్తుంది, తెలియచెప్పబడుతుంది. వెంటనే దాన్ని మీరు చూడొచ్చు, ఏకీభవించవచ్చు. అది ప్రార్థన అయినా పరిచర్య అయినా వర్తమానమైనా మీరు ఏకీభవించి బలపడచ్చు. దేవుని బిడ్డలారా, ఈ పరిచయను వినియోగించుకోండి. మీరు మీ పిల్లలు ఈ లేఖనాలని చదవండి, వినండి, వినిపించండి, అన్యజనులకు కూడా వినిపించండి. ఆ రీతిగా మీరు ప్రభువులో ఎదిగి రక్షించబడి సంపూర్ణంగా మారు మనసు పొంది సంపూర్ణులై ప్రభు రాజ్యానికి రాకడకు సిద్ధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంత ఓపిగ్గా నీ మాటలు చదవడానికి, వినడానికి, ధ్యానించడానికి కృప చూపుతా వచ్చారు. అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ప్రభు, ఈ లేఖనాలను వింటున్న ప్రజల మీదకి, చదువుచున్న ప్రజల మీదకి అయ్యా నీ ఆత్మ బలంగా పంపండి. మారు మనసు, రక్షణ, అభిషేకం, స్వస్థత, విడుదల, అద్భుతాలు నీ బిడలకు యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు జరిగించి ఈ దినమంతా అద్భుతంగా నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ తోడై రక్షించునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు.